హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఛానల్. ఇది డే టూ రివ్యూస్ చేస్తున్నామండి. మనం ఇవాళ ఓపెన్ చేయగానే ఫస్ట్ ప్రియాంక తన లైఫ్లో జరిగిన మేజర్ చేంజెస్ గురించి చెప్తుంది, అదే జెండర్ చేంజ్ గురించి. సో అది మెయిందనమాట. సో తను చెప్పడం కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిందన్నమాట. మనం మనకు తగ్గట్టే ఉండాలి, కానీ మనం ఏదో ప్రిస్టేజ్ కోసం వెళ్ళేసి, అంటే పేరెంట్స్ కోసం వాళ్ళ కోసం చూసుకొని వేరే వాళ్ళ లైఫ్తో మనం ఆడుకోకూడదు. అది లైఫ్ లాంగ్ రిగ్రెట్ లాగా ఉంటుంది. తర్వాత వాళ్ళ లైఫ్తో పాటు మన లైఫ్ కూడా ప్రాబ్లం అవుతుంది. మనకి అన్న ఒక డెసిషన్ తీసుకొని నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళేసి జెండర్ సర్జరీ చేయించుకున్నామని చెప్పడం ఒక మంచి మెసేజ్. అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా లివ్ చేయాలి, మనకు నచ్చినట్టు అనేది చెప్పింది అనమాట మంచి మెసేజ్. తర్వాత చూసుకుంటే మార్నింగ్ సాంగ్ అందరూ యాజ్ యూజువల్గా బాగా ఎనర్జెటిక్గా బాగా డ్యాన్స్ చేశారు అందరూ. కాకపోతే కాజల్ మటు కొద్దిగా మిస్ కాకూడదు అన్నట్టు తన ఏ ఛాన్స్ని కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేదని తెలిసి వాష్రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ హడావుడి హడావుడికి వచ్చి మరీ డ్యాన్స్ చేసింది. అందరికంటే ముందు వచ్చేది కూడా మంచిగా అనిపించింది నాకు అక్కడైతే. తర్వాత ఉమా గారు మార్నింగ్ అంటే అందరూ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎవరి ఎక్సర్సైజెస్ వల్ల ఈవెంట్ ఆటలో రెడీ అవుతా వాటి కోసం చూసుకుంటున్నారు, కానీ బట్ ఫుడ్ కోసం పెద్దగా నిన్న ఉన్నంత ఉత్సాహం ఎవరు చూపించట్లేదు ప్రిపేర్ చేసే దాంట్లో. సో ఉమా గారు అందుకనే కొద్దిగా తనకు అనిపించిందట్టుంది, ఇలా ఏంటి ఇలా అయితే కష్టం కదా, నేనే కటింగ్ చేయాలన్నట్టు కొద్దిగా ఫీల్ అయ్యారు, అది చెప్పారన్నమాట. అప్పుడు సరే గారు కొద్దిగా మంచిగా అంటే ఎందుకు పెద్దదవటం ఇది ఎందుకు పెద్దదవటం అన్నట్టు కొద్దిగా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు. అది నచ్చింది బాగా సరే గారి దగ్గర. అంటే ఏదైనా గొడవ పెద్దది కాకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఉండాలి కాబట్టి ఆ విధంగా సరే గారు అనిపించారు. సో దాని తర్వాత కాజల్ నిన్న జరిగిన ఇష్యూలో వాళ్ళిద్దరు నామినేట్ చేసింది ఓకే, కాకపోతే లహరి మధ్య ఏర్పడిన గ్యాప్ అనేది సెట్ అవ్వలేదు. దాన్ని సెట్ చేసుకుందాం అన్నట్టు ఒకసారి డిస్కస్ చేస్తే క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో తనను ఒక రూమ్లో తీసుకుపోయి మాట్లాడటం ఆ విధంగా కూర్చొని ట్రై చేశారు. కాకపోతే అప్పుడు లహరి చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి కూర్చొని అలా మాట్లాడితే అవ్వదు, అది మనం పని చేస్తూ కలిసి ఈరోజు అంటే జర్నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కలిసిపోతాం, అది టైం పడుతుంది అంతే. నేను అప్పుడు కూడా నిన్న కూడా పాజిటివ్ అని చెప్పాను, నేను నెగిటివ్ తీసుకుంది. ఎందుకంటే అప్పుడు కాజల్ కళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేశారు లేదా కొద్దిగా అంటే నేను కొద్దిగా బాధ కన్నీళ్ళు అలా అనిపించింది, అంటే నీళ్ళని కాదు కొద్దిగా లైట్గా అలా అనిపించింది, ఆ ఫీల్ ఉంది తనకి ఎందుకు ఇలా చేసిందబ్బా అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో ఒకసారి చెప్పండి. అది కాకపోతే తర్వాత టాస్క్ సంబంధించినది అనౌన్స్మెంట్ వచ్చిందన్నమాట. అది లెటర్ వచ్చింది, ఆ లెటర్ ఆ పేజ్ మొత్తం నీట్గా చదివి చెప్పింది సిరి. సో ఆ టాస్క్ పేరే శక్తి చోప్రా డెంబక, సాహసం చేయరా డెంబక అన్నట్టు శక్తి చోప్రా డెంబక అని కొద్దిగా మంచి టైటిల్ పెట్టేసి ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్. వేరే బిగ్ బాస్లో కూడా నాకు తెలిసి ఇంతవరకు లేదు ఈ పవర్ రూమ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఒక టాస్క్లోనే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పవర్ ఇచ్చేసి వాళ్ళ బలం తగ్గట్టు గెలుచుకొని వాళ్ళ పవర్ లోపలికి వచ్చినాక ఎవరొకరు ఒక టాస్క్ లాంటిది ఇచ్చేయటం అలా కొద్దిగా చేయటం జరిగింది. ఇది కూడా కెప్టెన్ టాస్క్లోనే ఒక భాగం అన్నట్టు. దీంట్లో ఎక్కువసార్లు ఎవరైతే పవర్ రూమ్ యాక్సెస్ పొందుతారో వాళ్ళకి కొద్దిగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్కి కెప్టెన్సీ టాస్క్కి డైరెక్ట్గా పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని బిగ్ బాస్ ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మర్చిపోకుండా వినాల్సింది. పోయినసారి కూడా టాస్క్లో అది నామినల్ టాస్క్ అయినా కానీ నామమాత్రం జరిగింది అయినా కానీ కొద్దిగా ఎక్కువ కేర్ తీసుకోకుండా ఆడారు, కొంతమంది అవసరం లేదన్నట్టు అనేది నాకు తెలిసి. ఒకరిద్దరు ఉన్నారు కదా, ఈ లోబో ఒకరు, మళ్ళీ షణ్ముఖ్ జస్వంత్ వీళ్ళేందంటే వద్దని వదిలేసిన దానికోసమేమో అప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేశాడు అన్నమాట. ఏది వదలకూడదు, ప్రతిదీ ఉపయోగమే. ఆ టాస్క్ వల్ల దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి గెలవడానికి ట్రై చేయండి, ఏ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు, ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నారు. ఎందుకంటే క్యాప్టెన్ అయితే ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ వస్తుందని చెప్పారు కాబట్టి ఆ ఉద్దేశంతో మళ్ళీ మెన్షన్ చేశారు పర్టికులర్గా. సో అందరూ పక్కాగా ఆడాల్సిందే, ట్రై చేయండి 100% అన్నట్టు నాకు తెలిసి. ఈ టాస్క్ పరంగా అంటే తోసుకొని ఎలా వెళ్తాను ముందే ఎక్స్పెక్ట్ చేసారేమో. అందుకనే మార్నింగ్ సాంగ్ కూడా సైడ్ ప్లీజ్ అని సాంగ్ కూడా మెన్షన్ చేశారు, దానికి తగ్గట్టే ఉంది అది కూడా. సో అంతవరకు బాగానే ఉంది. తర్వాత లోబో వాష్రూమ్లో అంటే బట్టలన్నీ అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు, తడిచిన బట్టలు అన్నీ, వాటన్నిటిని కూడా నేను మడత పెట్టాలా. నాకు మామూలుగా వాష్రూమ్ క్లీనింగ్ కదా, ఇవన్నీ వాళ్ళు
వాళ్ళు యూజ్ చేసిన వాటిని మళ్ళీ నేను తీసి మడతేయటం ఇవన్నీ కాదు కదా, అక్కడ ఎందుకు వేస్తున్నారు వాష్రూమ్లో, బయట వెళ్ళి ఆరబెట్టుకోండి ఏదైనా ఉద్దేశంతో చెప్పాడు. సో అక్కడ చెప్పే విధానంలో కొద్దిగా కామెడీ కూడా అనిపించింది. అక్కడ అంటే ఇలా శ్వేత బట్టలని ఎక్కడ పెట్టావు, నేను వేసుకోవాలన్నా ఇదని, ఎక్కడ పెట్టావు, ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ పెట్టా, జరిగిన ఆ జేబులో ఖాళీ జేబులో పెడతా ఇది అన్నట్టు అట్ట కామెడీ అయింది. తను కూడా ఇద్దరు కామెడీకి తీసుకున్నారు. తర్వాత అనీ మాస్టర్ వాళ్ళకి, అనీ మాస్టర్ ప్రియాంక అందరూ కలిసి బాగా ఎంటర్టైన్ అవుతున్న సిచ్యువేషన్ అన్నమాట అది. అనీ మాస్టర్ కొద్దిగా ఏదో అంటే కొద్దిగా స్టెప్స్ చూపించటం, దాని పరంగా ర్యాంప్ వాక్ లాగా సాంగ్ ఇవి చూడటం, అలా పాడతా మంచిగా బాగా అనిపించింది అది కూడా. దాంట్లోనే కొద్దిగా మనం ఇంకో కామెడీగా గమనించాల్సింది ఏంటంటే, మానస మీద ప్రియాంక లవ్ చేస్తున్నట్టు కొద్దిగా మిగతా వాళ్ళందరినీ అయితే అన్న అన్న అంట, కానీ మానస నన్ను అయ్యిదని చెప్పటం, దాంతోపాటు ఒక మంచి సాంగ్స్ అలా పాడటం, ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా ఎక్కడో కొద్దిగా మనసును ఆడుకోవడానికి ట్రై చేశారన్నట్టు అనిపించింది. ఇటు వెళ్ళిపోయింది మనసని, ఇటు వెళ్ళిపోయింది మానస మీద వచ్చేటట్టు పాడిందనమాట. అది కొద్దిగా బాగా కామెడీ కనిపించింది. రవి అందరు బాగా ఆడుకున్నారు అక్కడ. అక్కడ కొద్దిగా సన్ముఖ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు బాగా. అప్పుడే కరెక్ట్గా టాస్క్ అయిపోయి అలా ఉండగా మొన్నే బజర్, అది సారీ ఆ థండర్ ఎఫెక్ట్ ఉంది కదా, మేఘాల ఉరిమినట్టు రావటం వెంబడి అప్పుడు యాక్సెస్ కోసం ట్రై చేయటం అందరూ. ఫస్ట్ విశ్వ యాక్సెస్ పొందుతాడు వెంబడి, యాక్సెస్ పొంది లోపలికి వెళ్ళిన తర్వాత తను ఇద్దరు నామినేట్ చేసుకోమని బిగ్ బాస్ అడుగుతాడు. బిగ్ బాస్ అడగానే ఇద్దరు పేర్లు చెప్పేస్తారన్నమాట, ప్రియా గారు ఒకరిని, రవిని, ఇద్దరిని నామినేట్ చేస్తారు. బిగ్ బాస్ చెప్పినట్టు వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ బట్టలు మొత్తం ఏది ఉంచుకోకుండా మొత్తం తీసి స్టోర్ రూమ్లోకి ఇచ్చేసేయాలి, అంటే బయటకు తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత వాళ్ళకి కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా బట్టలు వేసుకుని వాళ్ళ బట్టలు ఉంచకూడదు అనమాట. అందుకని ప్రియా గారు ఇద్దరు బట్టలు చేంజ్ చేసుకుంటారు. రవికి ఎవరో ఒక గౌన్ లాగా లేడీస్ డ్రెస్ ఇచ్చారు, అది వేసుకొని కొద్దిగా బాగా ఎంటర్టైన్ చేశారు. అక్కడైతే విశ్వ రవి ఎత్తుకొని బాగా కొద్దిగా లేడీ ఫన్నీగా బాగా చేశారు అక్కడ. రవి ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్ అక్కడ. ఆ తర్వాత ఈ టాస్క్ అయిపోగానే రవి వీళ్ళందరూ, రవి, మానస్, ఇంకా శ్రీరామచంద్ర, విశ్వ, వీళ్ళందరూ కలిసి ఒక రూమ్లో కొద్దిగా టైంపాస్గా చిల్ అవుతున్న టైంలో ఇలా రవి గురించి చెప్తున్నమాట. రవి ఏది అట్ట అనుకోడు, అంటే సొంత బ్రదర్ లాగా చేంజ్ అవ్వడు, చిన్న అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉన్నాడు ఇప్పుడు అంతే ఉన్నాడు, నన్ను పిలవటంలో ఏం మార్పు లేదు, ఉండటంలో ట్రీట్మెంట్ చేయడంలో ఏం మార్పు లేదు అన్నట్టు చెప్తూనే తను బ్రదర్ లాగా ఏదైనా చెప్పారు. వాళ్ళ బ్రదర్ గుర్తొచ్చి, అంటే 1 ఇయర్ బ్యాకే పాస్ అవుట్ అయ్యారంట వాళ్ళ బ్రదర్, వాళ్ళు చనిపోయారంట, ఆ బ్రదర్ గుర్తొచ్చి కొద్దిగా ఫీల్ అయ్యాడు బాగా. వాళ్ళందరూ ఓదార్చడం అది బాగుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, విశ్వ కొద్దిగా ఆ ఫీల్డ్లో చెప్పిన ఒక డైలాగ్ అయితే సూపర్ అనిపించింది నాకైతే. అంటే మనం ఎప్పటిదాకా ఉంటామో ఎప్పుడెవరకు పోతామో తెలియదు, కానీ ఉన్నన్నాళ్ళు మటుకు మనకు నచ్చినట్టు ఉండాలి, మనం అనుకున్నది చెప్పాలి క్లియర్గా. ఎందుకంటే మనం బయట ఎవరైనా ఫీల్ అవుతారని మనం చెప్పక అలా అలా లోపల ఉండేసి మనం మన జీవితాన్ని జీవించకుండా ఉండి సడన్గా ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి మీకు నచ్చినట్టుండండి, ఉన్న ఒకరిద్దరైనా కానీ చాలు, హ్యాపీగా గడవచ్చు, అప్పుడు ట్రూ ఫ్రెండ్స్ వస్తారు ఎవరైనా ఒకరిద్దరైనా కానీ అన్నట్టు కొద్దిగా మంచిగా చెప్పాడు. మంచి సజెషన్ ఏదైతే మటుకు అది నిజంగా లైఫ్లో అందరం ఫాలో అవ్వచ్చు, మంచిదే. తర్వాత వాష్రూమ్స్లో అది కొద్దిగా డిఫికల్ట్గా ఉంది అది చెప్పాలన్నా కానీ, అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే వాష్రూమ్ కరెక్ట్గా వాటర్ ఫ్లష్ చేయక అక్కడ కొద్దిగా సీన్ క్రియేట్ అయింది అనమాట. అక్కడ అందరూ ఫన్నీగా తీసుకున్నారు, అక్కడ చేశారు. అప్పుడే కరెక్ట్గా సీరీ కూడా వెళ్ళి కొద్దిగా ఫన్ క్రియేట్ చేద్దామని ఆయనతో అడగటం, ఇవన్నీ మనం చూపించలేదు, బయట తర్వాత జరిగినవి. లోబో చెప్పిన దాని ప్రకారం, వాటి ప్రకారం పిలిస్తే వాళ్ళు కావాలని ఒక ఫేక్ ఫైట్ లాగా క్రియేట్ చేసి, అంటే ఇద్దరు ఫైర్ అయినట్టు అలా చేశారు ఒక ఫన్నీగా. అంటే ఫన్నీగా కాదు, అందరూ ఫీల్ అవ్వాలి, అందరూ నిజంగా నమ్మాలి అన్నట్టు అందరినీ చేద్దామనుకున్నారు ఒక ఫ్రాంక్ లాగా. కాకపోతే అది అన్నట్టు రివర్స్ ఫ్రాంక్ అయిపోయింది, ఫైర్ అయింది. ఫ్రాంక్ గాను వ్రాంగ్ అంటారు కదా, అట్ అయిపోయింది. అంటే ఇద్దరు నిజంగానే ఫైర్ అయ్యారు అనుకుంటా అది. తర్వాత
ఆ టైంలోనే మిగతా రూమ్ కంటెంటెంట్స్ కూడా ఒకసారి అంటే అందరు నమ్మేశారు అన్నమాట. ఆ ఫేక్ ఫైట్ అనేది ఎంత బాగా చేశారు అంటే రియల్గానే ఫైట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ మాటలతోటి కొద్దిగా చిన్న యుద్ధమే జరిగింది అక్కడ. కాకపోతే అదంతా నిజంగా ఎవరు చూసేవాళ్ళే కానీ మనకేసిన ముందు ఉంటుంది కదా ప్రోమో లాగా, దాంట్లో అయినా కానీ అంతా నిజం అనుకుంటారు అందరూ. కాకపోతే అది జరిగింది అయితే కావాలని చేశారు, కొంతవరకు అనుకున్నది అయితే అదే జరిగింది కొద్దిగా అటు ఇటు అన్నా కానీ ఫైనల్గా అయితే బాగా అందరు అనుకున్నాం. కానీ చివరికి అట్లా అయ్యేసరికి మనతో పాటు వాళ్ళు కూడా డిసప్పాయింట్ అనమాట, అరే ఏంది ఇలా చేశారు ఇలా చేస్తామంటే మనకి ఏది నిజమో ఏది ఫేకో అర్థం కాదే, ఇలా సెంటిమెంట్స్తో ఆడుకోకూడదు అన్నట్టు ఒకరు ఇద్దరు అన్నా కానీ పట్టించుకోలేదు. కానీ కాకపోతే సరయు ఇక్కడ గబక్కన స్లిప్ అయిపోయింది, అంటే కంటెంట్ కోసం చేస్తున్నావా ఇది అని అనేసరికి తన ఫీల్ అయింది కొద్దిగా. కంటెంట్ కోసం ఏంది అని అంటే కానీ సిరి ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఏదన్నా ఛాన్స్ వస్తే ఏదో పర్ఫార్మెన్స్ చేద్దామనే చూస్తుంటుంది అనమాట, ఏదో ఒకటి ఫన్నీగా చేయడానికి అంటే జనాలను ఎంటర్టైన్ చేయడానికి కొద్దిగా ట్రై చేస్తూనే ఉంటుంది. దాంట్లో భాగం ఏది అనుకోవాలి కానీ ఇంకా అలాంటిది ఏం కాదు. సో తనను ఓదార్చడానికి విశ్వాళ్ళందరూ వచ్చి తను బాగా ఓదార్చి అలా ఏం లేదు అది అని చెప్పేశారు విశ్వ అండ్ కాజల్ వాళ్ళు. ఆ తర్వాత నార్మల్ అయిపోయింది, అది జరిగింది. అప్పుడు ఆ టైంలోనే ఇంకా సెకండ్ థండర్ రావటం, సెకండ్ మేఘాలు ఉరిమినట్టు సౌండ్ రావటం ఆ ఉరుముకి. ఇంకా అప్పుడు 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 జరిగే ఎమ్మడెమ్మడినే మన మానస్ ఫాస్ట్గా వెళ్ళేసి నాకు ఇస్తారు. కాకపోతే ఇక్కడ బయట మానస్ లోపలికి వెళ్ళాక మనోడు చెప్పేది ఏంటంటే జిసి ఏం చెప్తాడంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు దాకా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇటు సరౌండింగ్స్ నేను ఇక్కడే ఉన్నాను నొక్కుదాం అనుకున్నాను. కాకపోతే మానస్ చెప్పాడు నాకు ఇక్కడే ఉన్నావు కదా అందుకని వేయట్లేదు అట్టింది, కొద్దిగా అటు ఇటు మూవ్ అవ్వాలన్నట్టు చెప్పాడు. అంతలో అటు మూవ్ అయ్యేసరికి ఇటు నుంచి అయిపోయింది అన్నట్టు కొద్దిగా ఆ విధంగా చెప్పాడు. కాకపోతే అదేం లేదు, గేమే ఎవరు ఏం చెప్పినా కానీ ఆడాలని కరెక్ట్గా బాగా మాస్టర్ అయితే నటరాజ్ మాస్టర్ వీళ్ళందరూ అయితే బాగా ఎప్పుడైనా కానీ మనం జెస్సీకి అయితే కరెక్ట్ గడిసేస్తున్నారు అన్నమాట ఇలా ఇలా కాదని. కాకపోతే జెస్సీనే కొద్దిగా చైల్డిష్నెస్గా అనిపిస్తుంది నాకు కొద్దిగా, అంటే అలా అనకూడదేమో కాకపోతే నాకు కొద్దిగా అనిపిస్తుంది కొద్దిగా అమాయకత్వం ఇవన్నీ కలిసి చిన్నపిల్లల ఆటలాగా అట్ట అనిపిస్తుంది కొద్దిగా. కాకపోతే అది బాధ అయితే ఉంటుంది, కాకపోతే చెప్పుకోలేము కదా అన్నీ చెప్పలేము చెప్పకూడదు కూడా, అది ఆ టాస్క్ ఓటమిని స్వీకరించాలి ఏదైనా కానీ. తర్వాత ఆ పిఆర్ అదే అది పవర్ రూమ్ యాక్సెస్ వచ్చిన తర్వాత మన మనస్కి మానస్ లోపలికి వెళ్తాడు. అతనికి చెప్పింది ఏంటంటే ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి, కాకపోతే వాళ్ళు నైట్ మొత్తం అంటే నైట్ ఎవరై అందరూ పనుకున్న వరకు వాళ్ళు పనుకోకూడదు, వాళ్ళు లేటుగా పనుకోవాలి అందరికంటే తర్వాతే పనుకోవాలి. మళ్ళీ ఎవరైనా లేచినప్పుడు కూడా వాళ్ళు పనుకొని ఉండకూడదు, ఎవరైనా లేస్తే మటు వాళ్ళు లెగవాలి, మళ్ళీ వాళ్ళు పనుకున్న తర్వాతనే పనుకోవాలి. ఇలా రూల్స్ చెప్పారన్నమాట, అవన్నీ వచ్చి యాజ్ టీజ్గా చెప్పేశాడు బయట కాజల్ని సెలెక్ట్ చేశాడు. సో ఈ కాజల్ని సెలెక్ట్ చేసి ఇది జరిగే లోపు మధ్యలో బయట జరిగిన డిస్కషన్ ఏంటంటే, ఇది మార్నింగ్ ఉంది కదా ఉమా మేడం వాళ్ళు అయిపోయారు కదా, ఇది కటింగ్ సీట్కి ఎవరికి రావట్లేదు, అందరు ఎవరి పనిలో ఉన్నారు, ఎక్సర్సైజ్కి ఏరోబిక్స్ ఏది చేస్తున్నారు అవన్నీ కావాలి, కాకపోతే ఇది కూడా చూసుకోవాలి కదా, ఇది చూసుకోకుండా ఒక్కరి చేయాలంటే ఎలా, మాకు చదివినప్పుడు కదా ఇది లేపింది కదా, దాని గురించి డిస్కస్ చేద్దామన్నట్టు అప్పుడు తనతో మాట్లాడటం కాజల్తోటి, కాజల్ లీడ్ తీసుకుని మాట్లాడటం వల్ల ఆల్రెడీ ఒకసారి కాజల్ వాళ్ళిద్దరికి ఉన్నది క్లియర్ చేసుకుందామని ట్రై చేసింది. కాజల్ అండ్ లహరి మధ్య ఏదైతే ఉందో చేసుకుందాం అనుకుంటే కాకపోతే అక్కడ కాలేదు అది. సో మళ్ళీ ఏంటంటే ఇంకోసారి ఇలా తను ఏం మాట్లాడిన కానీ లహరి ఏంటంటే అలా అనుకుంది అనమాట, తననే అంటుంది తనను ఉద్దేశించి అంటుంది అని అనుకుంది. అది ఒక కొద్దిగా కాజల్ ఆర్జీ అవటం వల్ల ఆ వాయిస్లో ఉన్న ఆ పవర్ ఉంటుంది కదా కొద్దిగా బేస్ అలా ఉండటం వల్ల తననే అంటుంది కావాలంటుంది అని కొద్దిగా ఎక్కువ అనిపించింది. కానీ ఫస్ట్ సారి చూస్తే నాకు అంతే అనిపించింది, కానీ రెండోసారి సెకండ్ టైం చూసేటప్పుడు అయితే నాకు అది కాదేమో అది కాదేమో ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేద్దామనే తన సొల్యూషన్ ఇవ్వడానికి అందరిని పిలిచింది. కానీ అది లీడ్ తీసినసరికి తనకు ఆటోమేటిక్గా తన మీద చెప్తుంది అన్నట్టు, అంటే మార్నింగ్ నువ్వు చేసావు కదా క్లీనింగ్ సో ఈవినింగ్ మీరు చేయాలన్నట్టు అటా చెప్పిందని అలా అలా ఉందన్నమాట. అలా ఏం లేదు, తను చెప్పింది ఏంటంటే ఒకసారి ఇప్పుడు చేద్దాం అనుకుంటే అందరు చేసేయటమే, అప్పుడు వస్తారు అందరు చేస్తారు, మళ్ళీ ఒకరు పర్టికులర్ ఎవరు చెప్పకుండా చేద్దామని అంటే ఎవరు హెల్ప్ చేస్తారు అందరు వచ్చేస్తారు బాగుంటుంది, ఒక ఇంటిమేషన్ ఇచ్చినటువంటి ఒక అలారం లాగా అనమాట అని చెప్పింది. సో అంతే అంత మటుకు అంతే. తర్వాత అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే తర్వాత ఈ కటింగ్ అయిపోయిన బయటకు రంగానే చెప్పాడు ఇలా కాజల్ మీద అని, ఓకే అని చెప్పింది, కాజల్ కూడా చేస్తానని చెప్పింది. తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ ఇదే డిస్కషన్ వచ్చింది, మళ్ళీ కూడా కాజల్కి
హరికి మధ్య అంటే పచ్చగడ్డ అయితే బొగ్గుమన్నారు అట్ట ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంతే వాళ్ళు నాకు తెలిసి కాజల్ కూడా ఎటువంటి ఫీలింగ్ లేదు. కథ కాజల్ ఏంటంటే ఇది ఈ అటెంప్ట్ చేయకుండా రాల్సింది ఎమ్మెన్ఏ, అంటే నిన్నే జరిగింది కదా ఎమ్మెన్ఏ ఇలా అప్రూవ్ చెప్పి ఎమ్మెడెమ్మనే ఫినిష్ చేసుకుందామని. ఎమ్మెడెమ్మనే అంటే అంత మారలేదు కదా తను, కొద్దిగా టాకిటివ్ కాబట్టి తనకు ఓకే మారగలదు మాట్లాడుతుంది ఎమ్మెన్ఏ ఫాస్ట్గా కామ్రేడ్గా మాట్లాడుతుంది. కానీ యువతల వాళ్ళు ఎమ్మెన్ఏ రెడీగా ఉండరు అనమాట. ఆమె కూడా పాజిటివ్గా అని చెప్పింది అప్పుడు కూడా ఆ డిస్కషన్ అప్పుడు కూడా పాజిటివ్గా చెప్పింది, నీకు పాజిటివ్నెస్ ఉందనే చెప్తున్నాను నాకు నువ్వు కరెక్ట్ పోటీ అనే చెప్తున్నానని చెప్పేసింది అన్నట్టు. అప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్పింది అనమాట. కాకపోతే మళ్ళీ 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 అటెంప్ట్ చేసేసరికి తనకు కూడా కొద్దిగా ఏందబ్బా ఇలా అన్నట్టు అనిపించింది అంతే. సో అలా అందుకని అన్నెసరీ గొడవలాగా అనిపించిందేమో. మొత్తానికి అయితే కూర్చొని సెట్ చేసుకున్నారు, అది బాగా అనిపించింది. ఫైర్ అయినప్పుడు అయినా కానీ తర్వాత మళ్ళీ సెట్ అయ్యింది. కాకపోతే కాజలే మళ్ళీ బాగా ఫీల్ అయింది అనమాట, ఎందుకు ఇలా నేనేం చేసినా ఇలా వస్తుంది అన్నట్టు అనిపించేసరికి రవి చెప్పాడు అనమాట, కొద్దిగా నీ వాయిస్ అలా వస్తుంది, నీ అపీరెన్స్ అలా వస్తుంది, కొద్దిగా దగ్గరగా మరీ అంత క్లోజ్గా వచ్చే దగ్గరికి వచ్చేసరికి అట్లా అనిపించింది నాకు కూడా అనిపించింది అని చెప్పేసరికి అప్పుడు కాజలు ఓహో అనుకొని కొద్దిగా అర్థం చేసుకుంది ఆ సిచ్యువేషన్ని. సో అప్పుడు ఇంకా వీళ్ళు టైంపాస్కి మాల్లో మాట్లాడుకుంటూ అలా కూర్చున్నప్పుడు ఏంటంటే సిరి అలా లేచిపోయింది, అలా వేరే పని ఉండి తీసుకు పక్కకు పోయింది. అప్పుడు ఏంటంటే తన చైర్ ఉంది కదా ఆ చైర్లో హమీద వచ్చి కూర్చుంది అనమాట. హమీద కూర్చోవటం మన పక్కనున్న జెసికి నచ్చలేదు అనమాట ఆ చైర్లు, ఎందుకంటే హమీద వెళ్ళింది వెళ్తే మళ్ళీ వస్తానని చెప్పింది కాబట్టి ఆమెకి చైర్ వచ్చుదాం అనుకున్నసరికి అంతలోకి ఏం వచ్చి కూర్చుంది, మరి మేము ఎక్కడ కూర్చోవాలి మళ్ళీ అలా అనుకొని తనకు ఎట్లాగో కొద్దిగా ఇంతకుముందు ఇష్యూస్ ఉంది కదా ఎస్టర్డేనే నామినేషన్ ఉంది కాబట్టి కొద్దిగా ఎందుకని ఎమ్మనే మారిపోరు కాబట్టి క్షణాల్లోనే కొద్దిగా అదిగాక కొద్దిగా ఇద్దరు కొద్దిగా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా ఆలోచించకుండా అంటే లైట్ తీసుకునే స్వభావం కాకుండా ఉండదున్నట్టు చెప్పే విధంగా అనిపిస్తాడు. అందుకని ఎమ్మన్నా అడిగేశాడు లెగవమని అడగటం ఆమె లెగవని అంటాం ఇలా ఇలా జరిగాయి. ఆ టైంలోనే హనీ మాస్టర్ కూడా పక్కకి వెళ్ళటం వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళక్కడ డిస్కస్ చేయటం ఈ టాపిక్ ఇలా జరుగుతుందని అని జరిగింది. తర్వాత మనకు చూపించిన దాని ప్రకారం అయితే హనీ మాస్టర్ మళ్ళీ వచ్చే చూపించారు. వచ్చి మళ్ళీ అక్కడ వచ్చేసరికి అప్పుడు మళ్ళీ కూడా సిరి మళ్ళీ వాటర్ కావాలన్నా కానీ మళ్ళీ వెళ్ళింది అనమాట వాటర్ బాటిల్ కావాలని వెళ్ళేసరికి. అప్పుడు కూడా మళ్ళీ అలాంటి చిన్న చైర్ ఇంకోటి ఉంటే దాని మీద కాలు వేసి పెట్టామట, మళ్ళీ ఎవరైనా వచ్చి కూర్చుంటారు అనుకున్నాడు అట్ట కాలు వేసి కొద్దిగా ఆపుతారు కదా మనం బస్సులో సీట్లకి ఆపుతున్నట్టు అట్ట ఆపి పెట్టాడు. కాకపోతే ఆ టైంలో హనీ మాస్టర్ వచ్చి సీట్ ఎగారనమాట, అడిగితే తను కాలు పెట్టి ఉంచాడనమాట, కాలు నింపి అన్నట్టే అనిపించింది నాకు కూడా అట్నే అని వినపడింది నాకైతే. కాకపోతే వేరే వాళ్ళ సిరి వస్తుంది దానికి తన కోసం అన్నట్టు చెప్పానన్నాడు. తర్వాత వేరే వాళ్ళు కూడా చెప్పానన్నాడు. కాకపోతే మాస్టర్ ఏంటంటే ఒకసారి అడిగారు, ఒక ఫస్ట్ టైం అడుగుతున్నా, సెకండ్ టైం అడుగుతున్నా, థర్డ్ టైం అడుగుతున్నా సరే అంతలోకి నటరాజ్ మాస్టర్ ఎదురుగా ఉండి వదిలే ఇచ్చేసి ఎందుకు కూర్చోవచ్చు కదా ఇది ఎందుకు నీ గేమ్ ఆడు ఇలాంటివన్నీ ఎందుకు అంటే వాళ్ళని వెళ్ళని టచ్ చేసినట్టు పబ్లిక్ ఎందుకు నీ గేమ్ ఆడు నీ కాన్సెప్ట్ ఏంటంటే బయటకు తెలకుండా అట్టు ఉండేటట్టు ఉండాలి అన్నట్టు కొద్దిగా హింట్ ఇచ్చాడు. సో అతను సరే అని మాస్టర్ చెప్తే మటుకు మాస్టర్ మంచి ఇన్పుట్ ఇస్తుంటాడు నిజంగా జెస్సీకి. కొద్దిగా సిరి మాస్టర్ వెళ్ళి బాగా హెల్ప్ చేస్తున్నట్టే ఉంటుంది, బాగా మంచి ఇస్తాడన్నమాట సపోర్ట్ అయితే పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. సో ఇచ్చేసరికి కానీ అది ఇచ్చినా కూడా మాస్టర్ ఇంకా కోపపడటం అయ్యేదని అంటామాట. నాకు తెలిసి దీన్ని బట్టి చూస్తుంటే మా వైఫ్ మేము డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే నాగార్జున గారు నాగార్జున గారు నెక్స్ట్ సాటర్డే వచ్చినప్పుడు అడిగే క్వశ్చన్లు కూడా మాకు అర్థమైపోయాయి తను మా వైఫ్ చెప్పిన దాని ప్రకారం అయితే. నాగార్జున గారు అడిగే క్వశ్చన్లు ఇద్దరిని ఉన్నాయి, ఇద్దరిని అడిగే క్వశ్చన్లు ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు నామినేషన్ అప్పుడు ఇద్దరు నామినేట్ చేయాలి కాబట్టి ఇద్దరిని వేరే వేరే తనకి నామినేట్ చేసిన వాళ్ళని ఇద్దరిని తీసుకొని చేస్తూనే అప్పుడు ఏమన్నారు హనీ మాస్టర్ మీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది సో మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు అన్నాడు. మాస్టర్ కూడా అదేం లేదు అందరికీ ఉంటుంది అందరి మీద చేస్తే చేయండి అదేం ప్రాబ్లం లేదనింది. సో మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు కాలు అలా పెట్టేసి తను వచ్చినప్పుడు సీట్ కూడా ఇవ్వలేవా అంటే వేరే సీట్లు ఉన్నాయి కదా అన్ని కూర్చోవచ్చు కదా అట్లా కూర్చోలేరా దీన్నే కావాలా అంత రెస్పెక్ట్ ఇవ్వా ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి పెద్దవాళ్ళు కదా వయసులో కూడా అన్నిటిగా అని క్వశ్చన్ చేస్తే మన ఏం సమాధానం చెప్తాడు జెస్సీ అనేది ఒక నాకున్న క్వశ్చన్. మీరు కామెంట్లో చెప్పండి తను ఏం చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఆ క్వశ్చన్ ఖచ్చితంగా రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత నాగార్జున గారు అదేవిధంగా ఈ వీరిని కూడా అడగవచ్చు, అనీ మాస్టర్ గారిని కూడా అడగవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగింది తప్పు ఇద్దరిది ఉంది, అనీ మాస్టర్ పెద్ద అయినా కానీ ఆమెది కూడా ఉందండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏంటంటే చూసి చూడనట్టు పోవాలి కొన్నిట్లో, పిల్లలు ఏంటంటే ఎన్నో తప్పులు చేస్తారు ఎక్స్క్యూజ్ చేయాలి కొన్నిట్లో.
చేస్తా అంటే తన కాడ పిల్లల మౌనస్తత్వం కొద్దిగా ఉంది అబ్బాయి దగ్గర, అందుకనే అందుకనే లేకపోతే మామూలుగా అయితే అలా ఉండరు, ఎవరైనా ఇచ్చేస్తారు. అందుకనే వేరే రూమ్మేట్స్ కూడా అందరికి నచ్చలేదు అనమాట అప్పుడు. అంటే మనీ మాస్టర్ పెద్ద కదా ఎక్స్పీరియన్స్ కదా, అలాంటి వాళ్ళ కాడ అలా ఉండడం అనేది వేరే వాళ్ళు కూడా కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపించింది. అయినా కానీ వాళ్ళు ఏం చెప్పలేక చెప్పినా కానీ వినలేని సిచ్యువేషన్ ఉన్నాడు అతను. ఎందుకంటే అంత ముందే నామినేషన్ కూడా జరిగినాయి కదా, అది కాక ఆమె సపోర్ట్ చేసేది ఇతనికి ఎగ్నెస్ట్గా ఉన్న వాళ్ళకి కాబట్టి కొద్దిగా ఉద్దేశం ఉంటుంది. అది కాక ఇతనికి అంత ముందే చైర్ మిస్ అయింది ఒకసారి, దానివల్ల ఇతను చైర్ ఇచ్చేసి అలా ప్రాబ్లం అయింది కదా, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు అని మాస్టర్. అందుకని అనీ మాస్టర్ని అడిగే క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఇది లెంత్ అయిపోతుంది. సో అనీ మాస్టర్ని అడిగే క్వశ్చన్ ఏమై ఉంటుంది అంటే, నాగార్జున గారు మీరంత పెద్దోళ్ళు, ఓకే అన్ని చైర్లు ఉన్నాయి పక్క, ఆ చైర్ ఎందుకు అడిగారు? సరే కాల్ పెట్టాడు, ఇంతకుముందు చైర్ పోయింది కాబట్టి ఇది కూడా పోతే మళ్ళీ అని దానికోసం కూర్చొని మాట్లాడదామని ఎవరైనా అనుకుంటారు కదా ఫ్రెండ్స్తో కూర్చొని, అలా అనుకున్నాడేమో అనుకున్నప్పుడు మీరు ఆ చైర్ కోసమే ఎందుకు వెళ్ళారు? సరే కాల్ నొప్పి ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా పక్కకే నుంచొని, మళ్ళీ ఒకటి రెండోసారి రెండోసారి మూడోసారి ఫస్ట్ టైం సెకండ్ అట్లా అడగటం ఎంతవరకు కరెక్ట్? సరే మాస్టర్ చెప్పాడు, ఎదురుగా ఉన్న నటరాజ్ మాస్టర్ చెప్పారు, సరే ఇచ్చేసాడు. ఇచ్చేసినాక మరి కూర్చోటం అన్నా చేయాలి మీరు, సరే ఇలా చేయకూడదని ఏదన్నా అంటే అయిపోయింది కాబట్టి వదిలేసింది కాబట్టి కదా, అప్పుడు మీరు ఎంకరేజ్ అయ్యారు తన మీద. అంటే తను ఏంటంటే కొద్దిగా ఆలోచించుకోకుండా మీరు అన్నగానే అతను కూడా అనేస్తున్నాడు అన్నమాట, తర్వాత రేపు ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూసుకోవట్లేదు, అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో చూసుకోండి అప్పటికప్పుడు చూస్తున్నాడు జెస్సీ కూడా యశ్వంత్. సో మీరు అది పాజిటివ్గా చూసుకునేది ఎలాగో అతను అంటాడని అంటున్నారా, లేకపోతే మీరు నిజంగానే ఫైట్ చేస్తున్నారా మీకు కావాల్సిన రైట్ కోసం అనేది ఒక డౌట్ అడుగుతాడని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా మీరు వేరే దాంట్లోనే అడ్జస్ట్ అవ్వచ్చు, సరే అతను ఇస్తానన్నప్పుడు ఓకే అనొచ్చు, అతను సారీ చెప్పాడు, వేరే వాళ్ళు చెప్పారో ఎట్ల సంగతి ఇష్టపూర్తిగా చెప్పాడు, ఎట్ల సంగతి మొత్తం చెప్పినప్పుడు అప్పుడైనా వదులుకుండా మీరు ఎంత ఇదన్నట్టు నీది నికాడుంచుకో నా అట్ట పెద్ద 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 మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందేమో, మీరు ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని చూసిచ్చుకున్నట్టే పోవాలి. మీరు ఎంతమందిని చూసి ఉంటారు అలాంటి లైఫ్లో మాస్టర్, మీరు ఎందుకు అంటున్నారు ఇలా? మీరు ఎంతోమందిని అలా అంటున్న చూసి ఉంటారు మీకు కింద, సో అలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అనే ఫీలింగ్ ఉన్నా ఉంటుంది కనీసం మీకు అట్లీస్ట్. కాకపోతే మీరు అతన్ని ఎందుకు అలా అని నాగార్జున సార్ అడిగితే హనీ మాస్టర్ ఏం సమాధానం చెప్తుంది, అది కూడా మీరు కామెంట్లో చెప్పండి. ఎవరు తప్పు ఉందో కూడా మీరు కామెంట్లో చెప్పండి. సో ఇవన్నీ ఏంటంటే ఒక రూమ్ ఒక ఇంట్లో ఉండి అలా కొద్దిగా ఉంటే ఎవరికైనా అంతే ఉంటుంది బయటకు పోకుండా ఇంట్లో ఉండే. సో ఇవాళ ఎవరికి తప్పని కాదు, ఆ సిచ్యువేషన్ మనకు చూపించిన దాన్ని బట్టి మనం జడ్జ్ చేస్తున్నాం. మనకి మొత్తం చూపించారు కదా 24 అవర్స్లో మనకు చూపించేది గట్టిగా 1 అవరు, అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ పోతే 45 మినిట్స్ 50 మినిట్స్ కూడా ఉండదు అది. సో ఈ టైంలో జరిగిన కొన్ని చూపిస్తారు కాబట్టి మిగతా మనం మాట్లాడకూడదు ఏమేమి సిచ్యువేషన్ జరుగుతాయో. సో సిచ్యువేషన్ ఏది జరిగినా కానీ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటే సరిపోతుందని నాకు ఒపీనియన్. మీరు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్తారని నేను ఆశిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్ పెడతాము. మాకు ఒపీనియన్ ఏది ఉందో అదే పెడతాము అన్నట్టు, తగ్గేది లేదు దాని విషయంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.